బీజేపీ నేత దేవినేని ఉమా మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఖర్చు పెట్టడానికి దుబారా చేస్తా ఉన్నారు. ఇది రైతు దినోత్సవం అనాలా, రైతు సొమ్ము దుబారా దినోత్సవం అనాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏం ఉద్ధరించారని రైతు దినోత్సవం చేస్తూ ఉన్నారు? 14వ నెలలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడే టీవీల్లో చూసా, పద్యాలు పాటిస్తూ ఉన్నారు, భజన చేస్తూ ఉన్నారు. అధికారులు పోటీ పడుతూ ఉన్నారు భజన చేయటానికి. కొంతమంది అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, సాగునీటి రంగంలో సంవత్సర కాలంలో 4000 కోట్ల ఖర్చు పెట్టలేకపోయారు. 14000 కోట్లు ఖర్చు పెట్టిన సాగునీటి రంగ డిపార్ట్మెంట్ని ఇవాళ 4000 కోట్ల కుదేలు చేశారు. ఆ 4000 కోట్లలో కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టారు తప్ప, బొచ్చే కాంక్రీట్ అయిలా, బొచ్చే మట్టి తీయలా. ఏంటి మీరు రైతులను ఉద్ధరించింది? ఇవాళ ఈ సంవత్సర దిగుబడులన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో వ్యవసాయం, ఇరిగేషన్ ఈ రెండు కళ్ళుగా, ఒక కన్ను వ్యవసాయం అయితే ఒక కన్ను అగ్రికల్చర్ ఇరిగేషన్గా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు రంగాల మీద పెద్ద ఎత్తున దృష్టి పెడితే మమ్మల్ని ఎగతాళి చేశారు. నానా మాటలు అన్నారు, 150,000 రుణమాఫీ మేము ప్రవేశపెట్టి 3 దఫాలు చేసి 4వ దఫా కూడా కొంతమంది రైతులు చెల్లిస్తే, ఇందులో ఎన్నికల ప్రకటనలు వస్తే మీరు అధికారంలోకి వచ్చి రైతులను దెబ్బతీసి అవన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఇదే మీరు రైతులను ఉద్ధరించేది? మీరు ఇస్తా ఉన్న హామీ, రైతు భరోసా 2017 ఏ గొప్పలైతే వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారో, వైఎస్ఆర్ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ నుంచి 12,500 ఇస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు పక్కన పెట్టేసి 6,500కు 1,000 కలిపి 7,500 ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. రైతు డైరెక్ట్గా 5,000 రూపాయలు నష్టపోయారు. అంటే మీరు చెప్పిన మాటలు మాట తప్పారు, మడమ తిప్పారు. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, ఇదిగోండి 0 వడ్డీ 464 జీవో. ఈ 0 వడ్డీ జీవో ఇవ్వడానికి మీకు సంవత్సరం పట్టింది 36-20. శాసనసభలో 0 వడ్డీ మీద ఆ రోజు ప్రభుత్వం పారిపోయింది. దాని మీదే కదా అచ్చెన్నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, మా రామానాయుడు మీద మీకు కోపం? 0 వడ్డీ పథకం నేనే తెచ్చానంటే మా శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇవాళ జీవో ఇవ్వటానికి మీకు సంవత్సర కాలం పట్టింది. 100,000 రూపాయలు నేను బ్యాంకులో డబ్బు తీసుకుంటే కోఆపరేటివ్ బ్యాంకులో 7% వడ్డీ 107,000 నేను డబ్బులు కట్టాలంట. ఆ డబ్బులు నాకు ప్రభుత్వం సంవత్సరానికి ఇస్తుందంట. ఇదే మీ 0 వడ్డీ, ఇదే మీ ఘనకార్యాలు, ఇదే మీరు రైతులను ఉద్ధరించేది. రైతు భరోసా రంగులు వేసుకోవటానికండి రైతు భరోసా? గ్రామాల్లో కట్టిన ప్రభుత్వ భవనాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేసుకొని ఒక్కొక్క మండలంలో జిల్లాకి 5 హబ్బులు పెట్టారు, రైతు భరోసా హబ్బులు.
ఒక జగ్గయ్యపేట నందిగామ మైలవరం తీసుకోండి. ఈ మూడు నియోజకవర్గాల్లో ఒక హబ్బు పెడితే మీ విత్తనాలు ఎరువులు పురుగు మందులు 30 లక్షలకు అన్నారు. 3 కోట్లు అమ్మాల్సిన మీ హబ్బు 30 లక్షలు కూడా అమ్ముడు పోలేదు. అంటే అదును పదును చూసి రైతు వ్యవసాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాగలు పట్టుకోలా, పొలం దున్నలా, చేలోకి వెళ్ళా, పార్లమెంట్లో రైతుల సమస్యల మీద మాట్లాడలా, శాసనసభలో మాట్లాడే తీరిక లేదు. ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే మీకు టైం సరిపోయింది.